ప్రశాంత్ మురళి డైరెక్షన్లో వచ్చిన మూవీ లాల్బాగ్ ఈ మూవీలో మమతా మోహన్ దాస్ లీడ్ రోల్ చేశారు ఈ మూవీ జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పుడు ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎలా ఉందో చూద్దాం మూవీ స్టార్టింగ్లో సారా అలియాస్ మమతా మోహన్ దాస్ తన డైరీలో ఇలా రాస్తూ ఉంటుంది నేను ఇప్పుడు గార్డెన్ సిటీలో ఉన్నాను తన లైఫ్ గులాబీ లాంటిది అని చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది అయితే గులాబీ చుట్టూ ఉన్న ముళ్ళు గుచ్చుకునే వరకు మనకి బాధని కలిగించేదాన్ని ఎవ్వరూ చూడరు ఈ సిటీ నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో బాధలు ఆశ్చర్యం ఏమంటే మనలో ఎంత బాధ ఉన్నా బయటకు చూపించకుండా మామూలుగా ఉంటాం ఆ తర్వాత టామ్ అనే వ్యక్తి ఎలా చనిపోయాడు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ఆ ఇన్వెస్టిగేషన్లోని మూవీ స్టోరీ బ్లెండ్ అవుతూ వస్తుంది సారా హస్బెండ్ టామ్ వాళ్ళ కూతురు ఏంజల్ బర్త్డే కావడంతో తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇస్తారు ఆ పార్టీ అయిపోయిన నెక్స్ట్ డే సారా హస్బెండ్ టామ్ చనిపోతాడు ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఆ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఇలా ఆలోచిస్తారు టామ్కి తన కూతురు అంటే చాలా ఇష్టం కాబట్టి అతను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే ఆ రోజు చేసుకోడు కాబట్టి ఇది ఖచ్చితంగా మర్డర్ అని పోలీసులు డిసైడ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు అయితే బర్త్డే పార్టీలో లేట్ నైట్ వరకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ మాత్రమే ఉంటారు వీరందరినీ విచారించినప్పుడు టామ్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి డాక్టర్ డ్రింక్ చేయవద్దని చెప్పడంతో సారా టామ్ని డ్రింక్ చేయనివ్వదు టామ్ ఇరిటేట్ అయ్యి సారాని కొట్టాడు అని వాళ్ళు చెప్తారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సారా ఇంటికి వెళ్ళిన పోలీసులు అక్కడ యూజ్ చేసి డస్ట్బిన్లో పడివేసిన టాబ్లెట్స్ సీట్ని తీసుకుంటారు దాంతోపాటు డైరీని కూడా తీసుకుంటారు ఆ డైరీలో సారా తన పేరెంట్స్ చనిపోవడం వల్ల డిప్రెషన్లో ఉండగానే తనకు ఎంతో ఇష్టమైన తన భర్త హెల్త్ ప్రాబ్లమ్స్ డాక్టర్ వద్దన్న డ్రింక్ చేయడం వల్ల జరిగే గొడవలు వీటన్నిటి వల్ల డిప్రెషన్తో వన్ ఇయర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు డైరీలో రాసి ఉంటుంది టామ్ హెల్త్కి యూజ్ చేసే మెడిషన్ హెవీ డోస్ తీసుకోవడం వల్ల టామ్ చనిపోయాడు అని మెడికల్ రిపోర్ట్ వస్తుంది టామ్ ఫ్రెండ్ తరుణ్ సారా హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు పోలీసులు వీళ్ళ ఇద్దరిలో ఎవరో ప్లాన్ చేసి చంపారు అని సారా తరుణ్ ని విచారిస్తారు ఆ విచారణలో తరుణ్ ని టామ్ డ్రింక్ చేసినప్పుడు తరుణ్ వాళ్ళ అమ్మ వేరే వాళ్ళతో లేచిపోయింది అని వేరే ఫ్రెండ్స్ ముందు అవమానిస్తాడు తరుణ్ ని తరుణ్కి టామ్ పై కోపం వచ్చిన దాన్ని మైండ్లో పెట్టుకొని ఉంటాడు తరుణ్కి టామ్ వైఫ్ సారా అంటే చాలా ఇష్టం సారాని తన సొంతం చేసుకోవాలనుకునే తరుణ్ బర్త్డే పార్టీలో టామ్ సారాన్ని కొట్టడంతో టామ్ వాడే ని హెవీ డోస్ అయ్యేలా ఫుడ్ పై వేస్తాడు అలా టామ్ చనిపోయేలా చేశాను అని తరుణ్ పోలీసులకు చెప్తాడు సారా పోలీస్ స్టేషన్ నుండి తన డైరీని తీసుకొని బయటకు వచ్చి ఆటో ఎక్కుతున్నప్పుడు తన ఫేస్లో రియాక్షన్ చూస్తే నెగిటివ్ యాంగిల్ బాగా అనిపిస్తుంది డియర్ టామ్ నువ్వు చావలసిన వాడివే నా జీవితాన్ని నీతో మాత్రమే పంచుకున్నాను నువ్వు నీ జీవితాన్ని ఎంతో మందితో షేర్ చేసుకున్నావు అని టామ్లోను ఇంకో యాంగిల్ని చూపిస్తుంది సారా టామ్ వేరే అమ్మాయిలతో తిరగడం చూసిన సారా పక్కా ప్లాన్తో ఫేక్ డైరీ ఫేక్ డిప్రెషన్కి ట్రీట్మెంట్తో పాటు తన హస్బెండ్ టామ్ లానే ఉండే తరుణ్కి కూడా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది అందులో భాగంగా సారా తరుణ్ అంటే ఇష్టం ఉన్నట్లు నటిస్తుంది తరుణ్ సారా దగ్గరికి వచ్చిన ప్రతిసారి టామ్ ఉండగా ఇలా చేయకూడదు అని చెప్తూ ఇన్డైరెక్ట్గా తరుణ్ టామ్ని చంపేలా చేస్తుంది ఫైనల్గా సారా లైఫ్లో ఉన్న తన హస్బెండ్ టామ్ చనిపోవడం తన లైఫ్లోకి రావాలనుకుంటున్న తరుణ్ని జైలుకి వెళ్ళేలా చేయడం తర్వాత సారా తన కూతురుతో హ్యాపీగా ఉంటుంది ఇది మూవీ ఎండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్